ఎందుకు నీ యొక్క హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలంటే, ఎందుకు నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ నీ మీద ఉదయించినప్పుడు ఆ యొక్క దేవుని వాక్యమైనటువంటి నీళ్లు శత్రువుకి రక్తముగా కనిపించాలి. హల్లెలూయా. నీ హృదయములో ఉంటున్నటువంటి వాక్యంపై పరిశుద్ధాత్మ ప్రకాశించాలి. ఆ వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవైపు నీ హృదయములో ఉన్నటువంటి వాక్యము నిన్ను జీవింపజేస్తోంది, ఆ యొక్క గోతులలోనికి వచ్చినటువంటి నీళ్లు ఆ యొక్క ఇజ్రాయేలీయులు ఆ యొక్క మందలు ఆ పశువులు బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయి. మరొక వైపు అదే నీళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రకాశించినప్పుడు శత్రువులు ఇజ్రాయేలీయులను గెలవలేకపోయారు. మన యొక్క ధ్యానాంశము ఏమిటంటే, లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. ఏ సందర్భంలో ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్పారు అని మనము చూసినట్లయితే, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాముతో, యూదా రాజు అయినటువంటి యెహోషపాతుతో చెబుతున్నటువంటి మాటలు. అక్కడ సందర్భము ఏమిటి అని మనము చూసినట్లయితే, అహాబు చనిపోయినటువంటి తరువాత మోయాబు రాజు ఈ యొక్క యెహోరాముకు పన్ను చెల్లించడం మానివేశాడు. అది వరకు, అనగా అహాబు బ్రతికి ఉన్నంత వరకు ఈ యొక్క మోయాబు రాజు పన్ను చెల్లించేటువంటి వాడు. దాదాపు 100,000 గొర్రె పిల్లలను, బొచ్చు కలిగినటువంటి 100,000 గొర్రె పొట్టేళ్లను చెల్లించేటువంటి వాడు. అయితే అహాబు చనిపోయినటువంటి తర్వాత ఈ యొక్క రాజుకు పన్ను చెల్లించడం మానివేశాడు. కాబట్టి ఈ యొక్క ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాము యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుకు వర్తమానం పంపించాడు, నేను మోయాబు రాజుపైకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే నా తండ్రి కాలములో ఆయన చెల్లించినటువంటి పన్ను ఇప్పుడు చెల్లించడం లేదని చెప్పినప్పుడు యెహోషాపాతు కూడా దానికి అంగీకరించి నేను కూడా నీతో యుద్ధానికి వస్తానని చెప్పి వాళ్ళు బయలుదేరి వచ్చారు. వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మార్గములో వారికి నీళ్లు అయిపోయాయి. అప్పుడు యూధారాజు అయినటువంటి యెహోషపాతు ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాముతో అంటున్నాడు, ఇక్కడ ఎవరైనా ఒక దేవుని ప్రవక్త ఉన్నాడా? అసలు మనం ఆయన అడుగుదాం, మనము ఈ యొక్క ప్రయాణంలో ముందుకు వెళ్ళాలా వద్దా, మోయాబు రాజు పైన మనకు విజయం వస్తుందా రాదా అన్నప్పుడు, అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడని వారు వెళ్ళి ఆయనని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనములో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. మనము ఈ యొక్క సందర్భాన్ని గురించి ధ్యానిస్తూ 7 ఆత్మీయ పాఠములను నేర్చుకొననై ఉన్నాం. ఎందుకంటే మన యొక్క ప్రయాణం అన్నటువంటిది కూడా ఈ యొక్క లోకం అన్నటువంటి లోయలో అనుకుంటే, మనము మన ఎదుట ఉన్నటువంటి శత్రువు అయినటువంటి అపవాదిని జయించాలి అంటే, దేవుడు మనతో చెబుతున్నటువంటి మొదటి విషయం ఏమిటంటే, మనము గోతులను త్రవ్వాలి. గోతులను త్రవ్వాలి అంటే అక్కడ భూమిలో ఉన్నటువంటి మట్టిని బయటికి తీయాలి. మన ఆత్మీయ జీవితంలో మనము మొదటగా నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి పనికిరాని విషయములను పారవేయాలి. ఏ విధముగా అయితే గొయ్యను తీయడానికి ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి
లోపల ఉన్నటువంటి మట్టిని బయటికి తీస్తే అది ఒక గొయ్యిగా తయారవుతుందో, మారుతుందో. అదేవిధంగా మన ఆత్మీయ జీవితంలో మనలో ఉన్నటువంటి పనికిరాని విషయములను బయటికి తీయాలి. బయటికి తీయకపోతే అది గొయ్యిగా. అందుకే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 15:2 అంటూ ఉన్నారు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెననుటకు ఆయన పనికిరాని తీగలను తీసివేయును. మన తండ్రి అయినటువంటి వ్యవసాయకుడు ఆయన చేస్తున్నటువంటి ఒక క్రియ ఏమిటంటే, చేయాలనుకుంటున్నటువంటి ఒక క్రియ ఏమిటంటే, మనలో పనికిరాని తీగలను తీసి పారవేయాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క గోతి తీయబడడానికి అందులో పనికిరాని మట్టిని దేవుడు తీసివేయమంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా పనికిరాని విషయాలను తీసివేయగలిగితేనే మనము ఆత్మ సంబంధమైనటువంటి గోతులను చేసుకోగలుగుతాం. అది మొదటి ఆత్మీయ పాఠం. దాని తర్వాత వచ్చిన దాన్ని చదువుదాం, రెండవ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఎందుకు దేవుడు ఇజ్రాయేలీయులను గోతులను త్రవ్వమంటూ ఉన్నాడంటే, గాలి వర్షము ద్వారా మీకు నీళ్లు అనుగ్రహించబడకపోయినప్పటికీ నేను అసాధారణమైనటువంటి రీతిలో మీకు నీళ్ళని అనుగ్రహించాలనుకుంటూ ఉన్నాను. నేను అనుగ్రహించేటువంటి ఆ యొక్క నీటి ద్వారా మీరును మీ మందలను మీ పశువులను బ్రతుకుతారు, కాబట్టి మీరు గోతులను త్రవ్వమని చెప్తూ ఉన్నాడు. దేవుడు చెబుతున్నటువంటి ఆ యొక్క నీటిని నేను దేవుని వాక్యముతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవును నీ ఇంటి వారును దేవుని వాక్యము వలన జీవించాలి. యేసు ప్రభువుల వారు అంటున్నారు, మత్తయి సువార్త 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. విశ్వాసి దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించగలుగుతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా ఈ యొక్క దేవుని మాట వలన జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మీలో ఉన్నటువంటి పనికిరాని విషయాలను తీసి మీరు ఆత్మ సంబంధమైనటువంటి గోతులను త్రవ్వమని చెప్తూ ఉన్నాడు. మనము మనలో ఉన్నటువంటి పనికిరాని విషయములను బయటికి తీసి పారవేయగలిగితే దేవుడు ఆ యొక్క గోతులలోనికి ఆయన వాక్యమైనటువంటి నీరును నింపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యము ద్వారా మనము బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నాం, దేన్ని ఆధారం చేసుకుని నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు? ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని, ఆయన వాక్యము ద్వారా, ఆయన వాక్యము వలన, ఆయన వాక్యములో నీవు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దాని తర్వాత వచ్చిన చదువుదాం. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. చూడండి, ఎందుకు దేవుడు గోతులను త్రవ్వమంటూ ఉన్నాడంటే, మొదటిది అందులోనికి నీళ్లు వస్తాయి, ఆ నీళ్ల వలన నీవు నీ మంతలు నీ పశువులు బ్రతుకుతారు. ఇక్కడ రెండవ కారణాన్ని చెప్తున్నాడు, మీరు గనుక గోతులను త్రవ్వగలిగితే మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తాను.
మూడవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీ శత్రువుపై నీవు విజయాన్ని సాధించాలి. నీవు నీ శత్రువు చేతిలో ఓడిపోవటం అన్నటువంటిది దేవుని చిత్తం కానే కాదు. అందుకోసమని దేవుడు అంటున్నాడు, నీ శత్రువులను నేను నీ చేతికి అప్పగిస్తాను. నీ శత్రువు చేతిలో నువ్వు పట్టబడ్డం దేవుని చిత్తం కానే కాదు. అందుకోసమనే ఆయన మీరు గోతులను త్రవమంటూ ఉన్నాడు. దేవుడు మన శత్రువు అంతటి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. అందుకే యేసు ప్రభువులు వారు లూకాసు వార్తలో అంటూ ఉన్నారు, 10:19, శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. ఆయన శిష్యులను ఆయన పంపుతూ అంటూ ఉన్నాడు, ఏది కూడా మీకు హాని చెయ్యదు, నేను శత్రువు బలమంతటి మీద మీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాను. కాబట్టి మీరు ఎంత మాత్రము కూడా మీ శత్రువు చేతిలో ఓడిపోయేటువంటి పరిస్థితి లేదు. దేవుడు ఎలా మన శత్రువును మన చేతికి అప్పగించాలనుకుంటూ ఉన్నాడు అని మనము చూసినట్లయితే, మిగిలినటువంటి 4 ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటే మన శత్రువుతో ఎలా పోరాటము చేయాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దాని తర్వాత వచనాన్ని చదువుదాం. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. చూడండి, ఇక్కడ 4 విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు. నేను మీ శత్రువులను మీ చేతికి అప్పగిస్తాను. ఇది దేవునికి చాలా స్వల్పమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ శత్రువును జయించాడు. యేసు ప్రభువుల వారు శత్రువును జయించారు గనుక ఇక మనం పెద్దగా కష్టపడాల్సినటువంటి పని లేదు. కాబట్టే ఆయన శత్రువుపై, శత్రువుకున్నటువంటి బలమంతటి కంటే కూడా ఎక్కువ బలాన్ని మనకిస్తున్నాడు, అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రాకారములు కలిగినటువంటి ప్రతి పట్టణమును కూడా, రమ్యమైనటువంటి ప్రతి పట్టణమును కూడా ఏం చేయాలి? కొల్లబెట్టాలి. దీన్ని నేను మనల్ని ఆకర్షించేటువంటి శరీర ఇచ్చలతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. 4 ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు పాపము చేయుటకు ప్రేరేపించేటువంటి ప్రతి ఇచ్చను నీవు కొల్లబెట్టాలి. నీవు దానిని పాడు చేయాలి, నీవు దానిని పడగొట్టాలి. అందుకే దేవుడు శత్రువుపై నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బైబిల్ చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, అయితే కూడా నీలో శరీర ఏచ్ఛలు అన్నటువంటివి నిన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి పాపం చేయడానికి. అందుకోసమని ఆ శరీరేచ్ఛలను పడగొట్టడానికి, అంటే అవి నిన్ను ప్రేరేపించినటువంటి ప్రతిసారి నీవు వాటిని పడగొట్టడానికి, కూలద్రోయడానికి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, గలతీయులకు రాస్తూ 5:24, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఎందుకు మన ఆత్మీయ జీవితాలలో పనికిరాని విషయములను బయటికి తీసి పారవేయాలంటే, ఆత్మ సంబంధమైనటువంటి చాలా గోతులను నీవు త్రవ్వుకోవాలి. ఆ యొక్క గోతులలోనికి దేవుని యొక్క వాక్యమైనటువంటి నీరు చేరాలి. ఎందుకు అంటే, నీలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను నీవు పడద్రొయ్యాలి అంటే ఆ యొక్క వాక్యము నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా.
ఆ వాక్యం నీలో లేదు, ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి గోతులు లేవు నీలో. పనికిరాని విషయాల చేత నీ హృదయము నింపబడింది కనుక దేవుడు తన వాక్యమైనటువంటి నీరును నీలోనికి ప్రవహింపజేస్తున్నప్పటికీ ఆ నీరు నీలో నిలవకుండా ఆ నీళ్లు అలానే పారుతూ ఉన్నాయి. కానీ నీలో లేవు ఆ నీళ్లు. ఆ నీళ్లు నీలో ఉండగలిగితే ఆ నీటిని నీవు తాగగలుగుతావు. ఆ నీటిని తాగగలిగినప్పుడు నీకు ఆత్మ సంబంధమైనటువంటి బలం వస్తుంది. కనుక అప్పుడు నీవు నీ యొక్క శత్రువుపై యుద్ధాన్ని చేయగలవు. అప్పుడు నీలో ఉన్నటువంటి నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి పాప ఇచ్ఛలను నీవు సిలువ వేయగలుగుతావు. రెండవదిగా అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మంచి చెట్లనన్నిటినీ నరికివేయాలి. ఆ చెట్లను నేను సహవాసముతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఐదవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు పాపము చేయడానికి నిన్ను ప్రోత్సహించేటువంటి ప్రతి సహవాసమును కూడా నరికివేయాలి. అందుకే దేవునికి అధికారం ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి అధికారము యేసునామంలో సాతానా పో అని చెప్పడానికే కాదు. ఎందుకు దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు అంటే, నీలో కొన్ని చెట్లు ఉన్నాయి, నీ ఎదుట కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల వలన నీ యొక్క ఆత్మీయ జీవితానికి చాలా నష్టం వస్తుంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క చెట్లను నీవు నరికివేయాలి. మత్తయి సువార్త 7:19 యేసు ప్రభువుల వారే అంటూ ఉన్నారు, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో కాల్చివేయబడాలి. అవి నరకబడాలి. ఎందుకంటే అవి మంచిగానే కనిపిస్తూ ఉన్నాయి, మంచిగా ఎదిగాయి, మంచిగా కనిపిస్తూ ఉన్నాయి, అయితే ఫలములే. నీవు ఎవరితో అయితే సహవాసం చేస్తూ ఉన్నావో ఆ సహవాసము ద్వారా నీవు ఆత్మీయంగా ఫలించకపోతే ఆ సహవాసాన్ని నీవు నరికివేయాలి. అది శత్రువుకు సంబంధించినటువంటి చెట్టు అని నీవు గుర్తించాలి. ఏ సహవాసమైనా నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునిలో ఎదగడానికి సహాయపడకపోతూ ఉన్నట్లయితే, ఆత్మీయంగా ఫలించడానికి అది ఉపయోగపడని సహవాసమైతే, నీవు అది అపవాది సహవాసం అని గుర్తించాలి. చాలా సహవాసాలు దేవునిలో ఎదగకుండా నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. పర్లేదు, అది చెయ్యి, ఏం కాదు, పర్లేదు, నాతో రా, పర్లేదు, ఈ ఒక్కసారి దాన్ని చెయ్యి, ఈ ఒక్కసారి ఈ విధంగా జీవించు. నో, దాన్ని నీవు నరికివేయాలి. ఆరవ ఆత్మీయ పాఠం చూడండి, ఆయన మూడవదిగా ఏం చెప్తున్నాడు, నీళ్ళ బావులనన్నిటినీ పూడ్చివేయమంటున్నాడు. ఈ యొక్క నీళ్ళ బావులను నేను మన ఆలోచనలతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. ఆలోచన అన్నటువంటిది ఎప్పుడు లోపలే ఉండదు, అది లోపల ప్రారంభమవుతుంది. అయితే నీవు దాన్ని లోపలే పెట్టుకుంటే ఆలోచనే నీవు ఆ క్రియను చేయడానికి దారితీస్తుంది. కాబట్టి నీవు పాపము చేయడానికి నిన్ను ప్రేరేపించేటువంటి ఆకర్షించేటువంటి ప్రతి ఆలోచనను కూడా నీవు పూడ్చివేయాలి. అందుకే పౌలు రోమీలకు రాస్తూ 12:13 అంటూ ఉన్నాడు, శరీర విషయమై ఆలోచన చేయకుందుమో. ఎందుకంటే ఒకవేళ మీరు ఆలోచన చేసినట్లయితే తప్పకుండా మీరు దాన్ని క్రియలో చేసేస్తారు. కాబట్టి మీ జీవితాలలో మీరు అసలు ఆలోచనే చేయొద్దండి. అలాంటి ఆలోచన వస్తే మీరు పూడ్చివేయమని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
చివరిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేయమంటున్నాడు? సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపి వేయమని చెప్తున్నాడు. మంచి భూమే కానీ అది శత్రువుకు సంబంధించినటువంటి భూమి కాబట్టి దేవుడు ఆ యొక్క భూమిని ఎందుకు ఉపయోగించుకొనకుండునట్లుగా రాళ్లతో దాన్ని పాడు చేయమంటూ ఉన్నాడు. చివరి ఆత్మీయ పాఠం మనం నేర్చుకునేటువంటిది 7వది ఏమిటంటే, నీవు పాపము చేయుటకు బలపరిచేటువంటి ప్రతి సంబంధాన్ని కూడా నీవు పాడు చేసుకోవాలి. కొన్ని సంబంధాలు నీవు పాపము చేయడానికి నిన్ను బలపరుస్తాయి. అది మంచి భూమిగా ఉన్నంత వరకు శత్రువు ఆ మంచి భూమిని ఉపయోగించుకొని బలాన్ని తెచ్చుకొని నీ పైన ఇంకా బలముగా యుద్ధము చేసేటువంటి అవకాశం ఉంది. అందుకోసమని దేవుడు అంటున్నాడు, వన్స్ అది శత్రువు భూమిని నీవు ఎరిగినటువంటి తర్వాత, నీవు ఆ యొక్క భూమిని మరలా శత్రువు ఉపయోగించుకొనకుండునట్లుగా నీవు రాళ్లతో దానిని నెరిపివేయాలి, రాళ్లతో దాన్ని పాడు చేయాలి. మంచిగా ఉన్నటువంటి దాన్ని చాలా సంబంధాలు మన ఆత్మీయ జీవితాలలో మనము దేవునికి దూరం అయిపోయే విధముగా, దేవునికి అవిధేయత చూపే విధముగా మనల్ని బలపరుస్తూ ఉంటాయని మనము గుర్తించాలి. అది అక్రమ సంబంధము కావచ్చు, సక్రమ సంబంధం కావచ్చు, రక్త సంబంధం కావచ్చు, మంచి సంబంధం కావచ్చు, దగ్గరి సంబంధం కావచ్చు. అయితే నీ జీవితంలో నీవు గుర్తించాలి, దేవునికి నిన్ను దూరపరిచి దేవుణ్ణి నిన్ను దూరము చేయడానికి బలపరుచుచున్నటువంటి ప్రతి సంబంధాన్ని కూడా నీవు రాళ్లతో నెరిపివేయాలి. అందుకే యాకోబు రాస్తూ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు, మీరు వ్యభిచారులు, ఎందుకంటే ఈ లోక స్నేహాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేసినట్లయితే వాడు దేవునితో శత్రువు అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారా? ఎందుకు ఇంకా ఈ లోకముతో మీరు సంబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు? ఎందుకు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి బంధాలను మీరు పెంచుకుంటూ ఉన్నారు? అవి దేవుని నుండి మిమ్మల్ని దూరం చేస్తూ ఉన్నాయి. కాబట్టి రాళ్లతో మీరు వాటిని నెరిపివేయాలి. అసలు నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు ఇవన్నీ చేయలేకపోతున్నావంటే, బేసిక్గా మొదటి విషయానికి వెళ్ళినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు గోతులను త్రవ్వండి. ఇంతకుముందు అయితే ఒక గోతిని త్రవ్వాలి అంటే పార, ఇంకేంటి, అవి చాలా పనిముట్లు కావాలి. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటంటే జేసీబీతో సులభంగా తీసేస్తాను. పాత నిబంధనలో దేవుని మాటకు విధేయత చూపాలి అంటే చాలా కష్టం. అయితే క్రొత్త నిబంధనలో దేవుని మాటకు విధేయత చూపడం చాలా సులభం. పాత నిబంధనలో మీరు చెప్పినట్లుగా అనేక పనిముట్లు కావాలి, పారలు అవి ఇవి. అయితే క్రొత్త నిబంధనలో జేసీబీ అన్నటువంటిది మనకు అందుబాటులో ఉంది. ఆ జేసీబీని నేను దేవుని వాక్యమునకు విధేయత చూపే విషయంతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యానికి నీవు విధేయత చూపగలిగితేనే నీలో ఉన్నటువంటి పనికిరాని విషయాలను నీవు పారవేయగలుగుతావు.
ఆ జేసీబీ అన్నటువంటి యంత్రం నీ దగ్గర ఉన్నదా? దేవునికి విధేయత చూపేటువంటి మనసు నీకున్నదా? ఎప్పుడైతే వారు దేవునికి విధేయత చూపారో అప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందంటే చూడండి, దాని తర్వాత వచ్చిన దాన్ని మనం చూద్దాం. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోమ మార్గంన రాగా దేశము నీళ్లతో నిండెను. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపి గోతులను త్రవ్వారో దేవుడే నీళ్లను అందులోనికి తీసుకొని వచ్చాడు. చాలామంది విశ్వాసులు చెప్పేటువంటి ఒక షాక్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని మీలో పెట్టుకోవాలి, మీలో నింపుకోవాలి అంటే మాకు అంత శక్తి లేదండి, అంత జ్ఞానం లేదండి అని చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే నీవు చేయగలిగినది చేస్తే దేవుడు చేయాల్సింది చేస్తాడు, దాన్ని సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. అసలు నువ్వు ప్రయత్నమే చేయవే. నా వయసు ఎక్కువ అంటావు, నాకు చదువు లేదంటావు, నాకు జ్ఞానం లేదంటావు. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, చదువు లేకపోయినా లోక సంబంధమైన సినిమాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞాపక శక్తి ఉంది. ముసిలోడి అయిపోయినా, ముసలిదాని అయిపోయినా, కోడలు అల్లుడు ఎప్పుడెప్పుడు ఏమేమన్నారో, పెళ్ళైపోయి 40 సంవత్సరాలు అయిపోయినా, 30 సంవత్సరాలు అయిపోయినా, పెళ్ళైన 5వ రోజుకే ఆ మాట నిందని గుర్తుపెట్టుకుంటున్నావే. అసలు నీకు విధేయత లేదు, నీలో ఉన్న పనికిరాని విషయాలను తీసి పారవేయలేదు. తీసి పారవేశావు గనుక ఇప్పుడు దేవుడే ఆయన నీళ్లను పంపించి తీయబడినటువంటి ఆ యొక్క గోతులలో నీళ్లను నింపాడు. సరే, దాని తర్వాత వచ్చినాను చదువుదాం. తమతో యుద్ధం చేయటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. దాని తర్వాత కూడా ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనపడెను. చూడండి, అసలు దేవుడు ఎందుకు నీవు విధేయత చూపాలి అని కోరుతూ ఉన్నాడంటే, ఎందుకు దేవుడు నీ యొక్క గోతులలోనికి నీళ్లను నింపాలి అనుకుంటూ ఉన్నాడంటే, నీవు శత్రువుపై విజయాన్ని సాధించడానికి ఆయన అవసరమైనటువంటి కృపను నీ పట్ల విస్తరింపచేయడానికే. ఎప్పుడైతే ఆ యొక్క గోతులలోనికి నీళ్లు నింపబడ్డాయో, ఉదయమైనప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యొక్క సూర్యకాంతి ఆ నీళ్ల మీద పడినప్పుడు ఆ యొక్క నీళ్ళన్నీ ఎట్లా కనిపించాయంట? రక్తము వలె కనిపించాయి. అప్పుడు మోయాబీయులు అనుకున్నారు, అరరే వచ్చినటువంటి ఆ యొక్క రాజులు ఒకరితో ఒకరు పొట్లాడుకొని చనిపోయారు, కాబట్టి మనము ఇప్పుడు వెళ్ళి వారిని దోచుకుందామని వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క మోయాబీయులు వారుంటున్నటువంటి స్థలము నుండి ఇజ్రాయేలీయులు ఉంటున్నటువంటి స్థలములోనికి వచ్చారో, అప్పుడు ఇజ్రాయేలీయులు శత్రువుతో యుద్ధాన్ని చేయగలిగారు. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గమనించాలి. మొదటిది ఏమిటంటే, ఎందుకు నీ యొక్క హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలంటే, ఎందుకు నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ నీ మీద ఉదయించినప్పుడు ఆ యొక్క దేవుని వాక్యమైనటువంటి నీళ్లు శత్రువుకి రక్తముగా కనిపించాలి. హల్లెలూయా. నీ హృదయములో ఉంటున్నటువంటి వాక్యంపై పరిశుద్ధాత్మ ప్రకాశించాలి. ఆ వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవైపు నీ హృదయములో ఉన్నటువంటి వాక్యము నిన్ను జీవింపజేస్తోంది, ఆ యొక్క గోతులలోనికి వచ్చినటువంటి నీళ్లు ఆ యొక్క ఇజ్రాయేలీయులు ఆ యొక్క మందలు ఆ పశువులు
బ్రతకడానికి ఉపయోగపడుతున్నాయి. మరొక వైపు అదే నీళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రకాశించినప్పుడు శత్రువులు ఇశ్రాయేలీయులను గెలవలేకపోయారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గమని గుర్తించాలి. అది నిన్ను జీవింపజేయడానికి, నీ కుటుంబాన్ని జీవింపజేయడానికి మాత్రమే ఉపయోగపడడం కాదు, నీ శత్రువును జయించడానికి కూడా ఉపయోగపడుతుంది. గమనించండి, ఎప్పుడైతే ఆ యొక్క నీళ్లు రక్తముగా అయినట్లుగా వారు అనుకొని ఇజ్రాయేలీలు ఉంటున్నటువంటి ఆ యొక్క స్థలములోనికి వచ్చారో, అప్పుడు ఇజ్రాయేలీలు వారితో యుద్ధం చేయగలిగారు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు శత్రువుతో పోరాడాలి అంటే నీవు శత్రువు యొక్క భూమిలోనికి పోకూడదు. విశ్వాసులు చేసేటువంటి పొరపాటు ఏంటంటే, శత్రువును జయించాలని శత్రువు ఉంటున్నటువంటి స్థలంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే అక్కడ పడిపోవడం, శత్రువుకి దొరికిపోవడం, శత్రువు చేతిలో దోచుకొనబడడం జరుగుతుంది. నీ యొక్క యుద్ధ భూమి ఏమిటంటే నీ ఆత్మీయ జీవితం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితపు సరిహద్దులను దాటి నీవు శత్రువుతో యుద్ధాన్ని చేయకూడదు. నీ ఆత్మీయ పరిధిలో నీవుంటే, శత్రువు నీపై దాడి చేయడానికి వస్తే దేవుడు ఆ యొక్క యుద్ధంలో నిన్ను గెలిపించడానికి సహాయం చేస్తాడు. నువ్వు శత్రువు వెంబడి పరుగులు తీయడం కాదు, శత్రువు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం కాదు. అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక సినిమా నేను చూడకూడదు, అది నన్ను ఆకర్షించేటువంటి ఒక శరీరేచ్ఛగా ఉంది అనుకుంటే, ఆ యొక్క శరీరేచ్ఛను నువ్వు జయించడానికి సినిమా థియేటర్లోనికి పోయి కూర్చుంటే జయించగలుగుతావా చెప్పండి? దాన్ని జయించాలంటే దాని లోపలికి పోయి కూర్చుంటే అవుతుందా? కుదరదు అది. కాబట్టి నీ యుద్ధం అన్నటువంటిది నీ యుద్ధ భూమిలో చేయాలి. ఆ బలము దేవునికి ఎందుకు ఇచ్చాడంటే, నీ యుద్ధ భూమిలో చేయడానికి. సింహం ఉందనుకోండి, అది భూమి మీద ఉంటే ఏ జంతువునైనా చంపగలదు. అదే ఒకవేళ నీటిలో ఉంటే చంపగలుగుతుందా? నీటిలో ఉంటే మొసలి కూడా దాన్ని తినేయచ్చు. కాబట్టి నీ యుద్ధ భూమి నీ ఆత్మీయ జీవితం అని నువ్వు గుర్తించాలి. అయితే అపవాదం ఏం చేస్తాడంటే, యుద్ధము చేయడానికి నీవు ఆత్మీయ సరిహద్దులను దాటేటట్లుగా నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఎందుకు? విశ్వాసులు అపవాది త్రొవ్వినటువంటి గోతులలో పడిపోతున్నారంటే వారి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశము లేదు. ఎందుకు లేదు పరిశుద్ధాత్మ అంటే, ఎందుకు వారి జీవితాలలో పరిశుద్ధాత్మ కనిపించడం లేదంటే, దేవుని వాక్యమైనటువంటి నీళ్లు లేవు. గమనించండి, ప్రతిరోజు ఉదయము కూడా సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. ఆ సూర్యకాంతి అనేటువంటి వారు ఉంటున్నటువంటి లోయలో పడుతూనే ఉంది. కానీ ఎప్పుడు ఆ యొక్క సూర్యకాంతి రక్తము వలె శత్రువులకు కనిపించిందంటే, ఆ యొక్క గోతులలోనికి నీళ్లు నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రియ, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం నీ జీవితంలో నీవు అనుభవించాలన్నా నీలో వాక్యం ఉండాలి. ఆ విధంగా చేయగలిగితే మన ఆత్మీయ జీవితంలో మనము శత్రువుపై విజయాన్ని సాధించగలుగుతాం. అయితే విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఈ యొక్క ఇజ్రాయేలీయులకు ఆ అధికారాన్ని ఇచ్చినా,
మీ శత్రువులైనటువంటి మోయాభీయులను మీ చేతికి అప్పగిస్తానన్నా. దేవుడే ఆ నీటిని పంపించిన, దేవుడే ఆ సూర్యుని ఉదయింపజేసి ఆ యొక్క నీళ్లు తమ శత్రువులకు రక్తములాగా కనిపించేటట్లు చేసి, శత్రువులే వారుంటున్నటువంటి లోయలోనికి వచ్చేటట్లు చేసిన ఈ యొక్క ఇశ్రాయేలీయులు దేవునికి విధేయత చూపలేకపోయారు. చూడండి, వారు విధేయత చూపకపోవడం వలన ఏం జరిగిందంటే, 25వ వచనాన్ని 26 27 మూడు వచనాలని చదువుకుందాం. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కీర్హరేషెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి కనుక దాని ప్రాకారము నిలిచి ఉండెను. కానీ వడిసెలలో విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినంగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజు నొద్దకు తీసుకుని పోవుటకు యత్నించెను. కానీ అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తన కుమారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపము బహుగా వచ్చెను. కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. చూడండి, దేవుడు అన్నీ చేసిన వీరు ఒక్క పట్టణాన్ని మాత్రమో పడద్రోయలేదు. ఒక్క పట్టణం కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రాజు ఆ పట్టణము యొక్క ప్రాకారముల మీదనే ఆయన తన జ్యేష్ఠ కుమారుణ్ణి బలిగా అర్పించాడు. దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. ఆ రాజును చంపకనే వారు ఆ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు బయలుదేరారు వీరు? ఆ యొక్క మోయాబు రాజును చంపడానికే కదా. ఆ యొక్క మోయాబు రాజును చంపడానికే కదా దేవుడు గోతులను తెవమనింది, నీళ్లను పంపించింది, పరిశుద్ధాత్మ అన్నటువంటి సూర్యుని ఉదయింపజేసింది, శత్రువులను వారి యొక్క స్థలము నుండి నీ యొక్క పరిధిలోనికి తీసుకుని వచ్చింది, శత్రువులపై నీకు అధికారాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు వారు ఒక్క పట్టణం మాత్రము విడిచిపెట్టారు. ఎందుకు అలాంటి జీవితం అంటే, కొన్ని విషయాలలోనే దేవునికి విధేయత చూపుతున్నావు కాబట్టి పూర్తిగా నీ ఆత్మీయ జీవితంలో విజయం లేదు. నీవు గోతిని తీయడానికి ఏ జేసీబి అన్నటువంటి విధేయతను చూపావో అదే జేసీబి అన్నటువంటి విధేయతను చూపి ప్రాకారములు కలిగినటువంటి ప్రతి పట్టణాన్ని పడద్రోయాలి, రమ్యమైన ప్రతి పట్టణాన్ని కూడా నీవు పాడు చేయాలి. ఆ విధేయత ఆది నుండి అంతము వరకు నీలోనే ఉండాలి. విధేయత చూపి యేసునందు మనం విశ్వాసం ఉంచాం, ఆయన సువార్తకు విధేయత చూపాం, ఇప్పుడు ఆయన వాక్యానికి మనము విధేయత చూపాలి. ఆయన వాక్యం నీలో ఉంది, ఆయన పరిశుద్ధాత్మ నీలో ఉంది. అయితే ఆ వాక్యం చెబుతున్న దానికి విధేయత చూపగలిగితే నీ ఆత్మీయ జీవితంలో తప్పకుండా నీకు విజయం లభిస్తుంది. అట్టి కృపను దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలలో మీ వాక్యమునకు విధేయత చూపేటువంటి కృపను మాకు దయచేయండి నాయన. అన్ని విషయాలలో ప్రతిరోజు అంతము వరకు మేము విధేయత చూపి మా శత్రువును జయించి మీరిచ్చిన అధికారమును ఉపయోగించుకొని మీ సమృద్ధి దీవెనలను అనుభవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.